పిరమిడ్ మాస్టర్లు కాని వాళ్ళందరికీ, ధ్యానులందరికీ, ధ్యానులు కాని వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడాను ఒక సూచన. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ తరఫున, మరి నా తరఫున, ఏ భయంకరమైన వ్యాధికి కానీ కారణానికి కానీ భయపడకూడదు. భయం అనేది ఎప్పుడూ ఉండకూడదు. భయం ఉంటే ఆ భయం ఆ వస్తువుని ఆకర్షిస్తుంది. నిర్భయంగా ఉండడం ప్రథమ సాధకుడి లక్షణం. ఏ వైరస్ కానీ భయం లేని వాళ్ళని ఏమీ చేయదు. భయం ఉన్న వాళ్ళని అది ఆకర్షిస్తుంది. నిర్భయంగా ఉండాలని నేర్చుకోవాలి. నిర్భయంగా ఉండాలంటే ధ్యానం ఎంతైనా తప్పనిసరి. మనిషి ధ్యానిగా అయినప్పుడే నిర్భయంగా ఉంటాడు. ధ్యానం అన్నది లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు భయంతో కుంచుకుపోతూ ఉంటాడు, భయంతో ముడుచుకుపోతూ ఉంటాడు. భయం అతన్ని ఆవహించి ఉంటుంది. అప్పుడు అన్నిటికీ లోబడతాడు. ఎందుకంటే ఆ భయం అతన్ని నిర్వీర్యుని చేస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆత్మజ్ఞానం సంపాదించుకుంటామో, నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటామో, నిర్భయంగా ఉంటామో, ఆత్మకు చావులేదు కదా, అప్పుడు మన శక్తి విజృంభించి ఉండి ఏ వైరస్ కానీ, ఏ బ్యాక్టీరియా కానీ, ఏ కారణం కానీ మనిషిని లొంగదీయదు. ముఖ్యంగా ఈ ధ్యానం అనేది ఒకనొక పిరమిడ్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుందని మనం తెలుసుకున్నాం ఎన్నో సంవత్సరాలుగా. పిరమిడ్ ధ్యానం చాలా ముఖ్యము. ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టుకుని ఆ పిరమిడ్స్ కింద ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడాను ధ్యానంతో పాటు ధర్మంలో ఉండాలి. అహింస పరమో ధర్మ. ఏ జంతువుని, ఏ పక్షిని, ఏ చేపను, మత్స్యాన్ని చంపే హక్కు ఎవరికీ లేదు. కనుక అందరూ శాఖాహారులుగా ఉండి ధ్యానం చేస్తూ ఉంటే, అందులోనే పిరమిడ్ ధ్యానం కాస్త చేస్తుంటే, మరి ఆత్మ జ్ఞాన శాస్త్రం తెలుసుకుంటే, అంటే మన భయమే మనల్ని నిర్వీర్యం చేస్తుంది, మన నిర్వీర్యతే మనల్ని రోగగ్రస్తులు చేస్తుంది అని ఇది ఆధ్యాత్మిక సూత్రం. నిర్భయంగా ఉండాలి, అప్పుడు మనం సవీర్యంగా ఉంటాము, అప్పుడు ఏ యొక్క బాధకు మనకి రాదు. భగవద్గీత ఇదే చెప్పబడింది, ఉద్ధరేది ఆత్మన ఆత్మానం. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఆత్మానం అవసాదయేత్, ఎవరు వారిని వాళ్ళు కింద దిగజార్చుకోకుండా సంరక్షించుకోవాలి. ఆత్మవీయ ఆత్మనో బంధువు, ఆత్మవీయ రిపురాత్మన అది భగవద్గీతలో ఉంది. అంటే ఎవరికి వాడే బంధువు, ఎవరికి వాడే శత్రువు. మనం ధ్యానం చేస్తే, ధర్మంలో ఉంటే మనకి మనమే బంధువులము. మనం ధ్యానం చేయకుండా అధర్మంలో ఉంటే, హింసలో జీవిస్తే మనకి మనమే శత్రువులం. కనుక భగవద్గీత సూత్రాన్ని పాటించి అందరూ ధ్యానం చేసి నిర్భయులుగా ఉండి, ఆత్మజ్ఞాన సంపన్నులుగా ఉండి, మరి రోగగ్రస్తులు కాకుండా హాయిగా జీవించాలని మేము కోరుకుంటున్నాం.